Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another update. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ న్యూ ట్రెండింగ్ సేక్ ఎఫెక్ట్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే మన యొక్క సబ్స్క్రైబర్స్ రిక్వెస్ట్ అయితే చేశారు అన్న ఫుల్ స్క్రీన్ మోడ్లో మన యొక్క ఫోటో బ్లాక్ అండ్ వైట్ అండ్ ఒక సేక్ ఎఫెక్ట్ లాగా ఒక వీడియో చేయడానికి రిక్వెస్ట్ అయితే చేశారు. సో ఆల్మోస్ట్ అది చాలా మటుకు సోషల్ మీడియా అయితే వైరల్ అవుతున్న వీడియో అనమాట. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గాయస్ బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫోటోని అలా పెట్టుకొని మీ యొక్క ఫోటోకి బ్యాక్గ్రౌండ్లో ఒక డీజే సాంగ్ మిక్స్ చేసి అదే లిరిక్స్ని యూజ్ చేసి అండ్ వీడియో అయితే హై రేంజ్లో అయితే క్రియేట్ అనేది చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫోటోస్ని ఎలా అప్లై చేయాలి అనేది ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన మళ్ళీ ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తా, చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అండ్ చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీ రెస్ట్రిక్ట్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్ ఇదే వీడియోని అయితే నేను ఫుల్గా ఇన్స్టాగ్రామ్లో సాంగ్ అయితే పోస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి విజిట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో అయితే హై లెవెల్లో ఉంది. సో గాయస్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ గాయస్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. గాయస్ మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా మీరైతే ఒక అప్లికేషన్ అనేది ఇన్స్టాల్ చేయాలి. అప్లికేషన్ యొక్క లింక్ అండ్ నేను వాడే మెటీరియల్స్ లింక్ అన్నీ కలిపి కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని చిండా చూసుకోండి ఫ్రెండ్స్. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేస్తున్నా ఫస్ట్ స్టార్టింగ్లోనే నేను అప్లికేషన్ లింక్ అని చిండా చూసుకోండి. ఆ యొక్క అప్లికేషన్ లింక్ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. సో అప్లికేషన్ ఓపెన్ చేస్తున్న మనకు వన్స్ ఇంటర్ఫేస్ అయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ ఈ యొక్క అప్లికేషన్కు ఇంటర్నెట్ డేటా అయితే మనకు అవసరం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను మొబైల్ డేటా ఆన్ అయితే చేస్తున్నా. సో మీరు కూడా మీ మొబైల్ డేటా ఆన్ చేయండి. అండ్ దీనికున్న వాల్యూమ్ ఏదవుతుందో అది నేను మ్యూట్ చేస్తున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఆల్మోస్ట్ నేనైతే అన్నీ కూడా నేను మ్యూట్ చేశాను. మనకు ఎటువంటి సాంగ్స్ ప్లే చేయకూడదు కాపరేట్ ఇష్యూ వల్ల. మీరైతే సాంగ్స్ ప్లే చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ మనకు యానిమేషన్ ఫస్ట్ స్టార్టింగ్ ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనకు ప్లస్ ఐకాన్ మీద టచ్ అండి, టచ్ చేస్తున్నాయి. అది కూడా ఫ్రెండ్స్ ఈ యొక్క అప్లికేషన్ మనకు మ్యాక్సిమం ఇక్కడ మనకు ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది, కాకపోతే ఇది మోడ్ ఏపీకే. సో ఇందులో ఉన్న ఎఫెక్ట్లు కానీ యానిమేషన్స్ కానీ అందులో మీరు ఇన్స్టాల్ చేసుకున్న దాంట్లో ఉండవు, ఆల్మోస్ట్ మోడ్ ఏపీకే కనుక. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ వన్స్ ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తున్న ఇక్కడ మనకు ఆల్ ఫోటోస్ అని పైన చూపిస్తుంది కదా, సో దాని మీద ట్యాప్ ఇవ్వండి. ట్యాప్ ఇస్తే ఇక్కడ మీ మొబైల్లో ఎవరి ఫోటోస్ అయితే మీరు వీడియో చేయాలనుకుంటారో వాళ్ళ ఫోటోస్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, సపోజ్ నేను వచ్చేసి ఇక్కడ కొన్ని ఇమేజ్ మాత్రం సెలెక్ట్ చేస్తున్నాను. మీకు ఇష్టం వచ్చిన ఇమేజ్లు మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోండి. ఇక్కడ ఒక 9 ఇమేజ్ని అయితే సెలెక్ట్ చేశాను. ఇంకా నేను ఒక 10 or 15 ఇమేజ్ని అయితే నేను ఎంటర్ చేసి, సో ఇక్కడ పైన నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో నెక్స్ట్ మీద ట్యాప్ ఇచ్చండి. సో వన్స్ ట్యాప్ ఇస్తుంటే మనకు ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అనేది కన్వర్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ బేసిక్గా ఆల్మోస్ట్ ప్రతి ఒక్క యాప్లో ఇలా బేసిక్ నార్మల్లో ఇలా ఎఫెక్ట్ అయితే కనెక్ట్ అవుతాయి. కనెక్ట్లో అందులో వచ్చేసి మనకు స్టార్టింగ్ పొజిషన్లో ఉంది కదా, సో ఇక్కడ చూడండి చాలా ఆప్షన్స్ ఉన్నాయి గైస్. ఇందులో మనకు చాలా అంటే చాలా ఎఫెక్ట్లు కూడా ఉన్నాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఎఫెక్ట్ వచ్చేసి మనకు యానిమేషన్ ఈ విధంగా ఉంటుంది. సో ఈ యొక్క ఎఫెక్ట్కు మనకి ఇంకా మ్యూజిక్ కూడా మనకి ఇష్టం వచ్చింది బ్యాక్గ్రౌండ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి అందులో మీకైతే ఈ యొక్క ఎఫెక్ట్ అయితే మనకు కనిపించదు, మ్యాక్సిమం అక్కడ 100% మనకు కనిపించదు ఫ్రెండ్స్. ఈ యొక్క ఎఫెక్ట్లు అన్నీ కూడా చేంజ్ ఉంటాయి, ఎందుకంటే ఇది మనకు మోడ్ ఏపీకే కనుక. సో ఆల్మోస్ట్ ఇవన్నీ కూడా మనకు యాడింగ్లో ఉంటాయి. ఇంకా మీకు ఏదన్నా ఆప్షన్ కావాలంటే ఇక్కడ మనకు టిక్ టాక్ అంటే మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో కావచ్చు, ఇంకా 1:1 రేషన్లో కావచ్చు, 16:9 రేషన్లో అయినా పెట్టుకోవచ్చు. ఓకే, సో మీకు ఎలా కావాలంటే మీరు ఎలా అనేది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో పెట్టుకున్నాక ఇక్కడ మనకు కైన్ మాస్టర్ కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ మనకు ప్లేస్టోర్లో పర్చేస్ చేసి ఉంటే మాత్రమే కైన్ మాస్టర్ వర్క్ అవుతుంది, లేకపోతే వర్క్ అవ్వదు. సో మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేదు గైస్, నేను ఎలా కన్వర్ట్ చేయాలనేది కూడా చేస్తాను వీడియో ఇప్పుడే. సో అది కూడా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఓకే,
సో ఇలా మీకు ఎన్ని ఎఫెక్ట్లు కావాలంటే అన్ని ఎఫెక్ట్లు మీకు ఏదైనా కానీ మీరు సెలెక్ట్ చేసుకోండి. చూడండి మనకు ఇందులో అయితే చాలా ఎఫెక్ట్లు ఉన్నాయి, అందులో ఈ అన్ని ఎఫెక్ట్లు మనకు వర్క్ అవ్వవు. ఓకే, సో ఫస్ట్ స్టార్టింగ్ నేనైతే ఏదైతే నేను అక్కడ ఎఫెక్ట్ మీకు చూపించానో ఆ యొక్క ఎఫెక్ట్ని ఇక్కడ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి సింపుల్గా ఇక్కడ మనకు ఆడియో అనే ఆప్షన్ ఉంటుంది గైస్. ఓకే, సో ఆడియో మీరు టచ్ చేసి మీకు ఇష్టం వచ్చిన సాంగ్ ఇక్కడ నుంచే మీరు అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా నేను అక్కడ లిరిక్స్ అయినా ఇస్తాను, అక్కడ నుంచే మీరు అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడైతే నేను ఎటువంటి సాంగ్స్ అయితే ప్లే చేయకుండా ఇంకా ఆల్మోస్ట్ ఈ యొక్క ఏదైతుందో ఇక్కడ మనకు పైన సేవ్ అనే ఆప్షన్ ఉంది కదా, సో సేవ్ మీద టచ్ చేయండి. టచ్ చేసి ఇక్కడ మనకు లో, మీడియం, హై అని మూడు ఆప్షన్స్ వస్తాయి. సో ఇందులో మీరు హై అని పెట్టేసి ఇక్కడ ఓకే మీద ట్యాప్ ఇచ్చేయండి. సో సింపుల్గా మనకు ఎప్పుడైతే ట్యాప్ ఇస్తారో ఇంకా ఆల్మోస్ట్ ఈ యొక్క ప్రాసెసింగ్ అనేది మన డివైస్లోకి ఆటోమేటిక్గా ఈ యొక్క వీడియో మీరు ఏదైతే క్రియేట్ చేశారో ఆ యొక్క వీడియోని మన గ్యాలరీలోకైనా సేవ్ అవుతుంది. సో ఇక్కడ ప్రాసెస్ అయితే ఇదే అనమాట, ఇందులో పెద్ద ఎడిటింగ్ ఏం గాయాలి ఏం లేదు గాయస్. జస్ట్ మీ యొక్క ఫోటోస్ని యాడ్ చేస్తే ఇంకా ఆటోమేటిక్గా ఎఫెక్ట్లు, ఆ ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్లు అన్ని ఆటోమేటిక్ అవే మనకు యాడ్ అయితే అయిపోతాయి. ఓకే, సో ఇక్కడతో మనకు ఆల్మోస్ట్ ఇంకా ఈ యొక్క వీడియో కూడా మన గ్యాలరీలోకి అనేది సేవ్ అయితే కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు ఏదన్నా షేర్ చేయాలంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ మోర్ ఆప్షన్స్. ఓకే, సో ఇక్కడ సింపుల్గా నేను డన్ అనే ఆప్షన్ ఇస్తున్నాను. డన్ అనే ఆప్షన్ ఇచ్చేసి సింపుల్గా మనకు ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని ఎఫెక్ట్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా నెక్స్ట్ మనకు ఆ యొక్క బట్లఫ్లై ఎఫెక్ట్ అండ్ లిరిక్స్, యానిమేషన్స్ అవన్నీ అప్లై చేయాలి. సో అవన్నీ అప్లై చేయాలంటే మనకు కైన్మాస్టర్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయాలి. సో కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. సో మనకు కైన్మాస్టర్ అప్లికేషన్ ఓపెన్ చేస్తున్న వన్స్ మనకి ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే, సో ఇక్కడ మీరు సింపుల్గా ప్లస్ ఐకాన్ మీద టచ్ చేయండి. ఇక్కడ మనకు 9:16 రేషియో కనిపిస్తుంది. అక్కడ మీరు ఏ రేషియోస్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలంటారో అక్కడ ఆ రేషియోస్ని సెలెక్ట్ చేసి ఇక్కడ అదే రేషియోను సెలెక్ట్ చేయాలి. సో ఇక్కడ నేను అక్కడ 9:16 పెట్టాను కనుక సో నేను ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసాను. నెక్స్ట్ మళ్ళీ మీడియా మీద టచ్ చేసి మళ్ళీ మీకు అక్కడ ఏదైతే ఎక్స్పోర్ట్ చేశారో ఆ యొక్క యాప్కు సంబంధించిన ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. సో ఫోల్డర్ క్రియేట్ అయిపోయిన తర్వాత నేను ఆటోమేటిక్గా ఇక్కడ యాడ్ ఇస్తున్నాను. ఓకే, సో దీనికి ఫస్ట్ నేను ఆల్మోస్ట్ సాంగ్ అయితే యాడ్ చేశాను, నేనైతే మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు అనక. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక బ్లూ డాట్కు సంబంధించిన ఒక ఇమేజ్ ఇస్తాను. ఓకే, సో స్క్రీన్ మోడ్లో ఉంటుంది, అది కూడా మనకు ఫుల్ స్క్రీన్ లాగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది. ఇలా ఎక్కువ మటుకు జూమ్ చేసేయండి. జూమ్ చేసేసి ఇక్కడ మీరు కింద పెట్టుకోండి. ఇదే ఇమేజ్ను మనకు ఆల్మోస్ట్ వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఇక్కడ టిక్ మార్కుతాను ఇటువంటి. సో ఆ ఇమేజ్ కూడా కరెక్ట్ యానిమేషన్ ఇస్తేనే మనకు ఆ యొక్క లిరిక్స్ అన్ని కనిపిస్తాయి, లేకపోతే వర్క్ అవ్వదు. ఓకే, సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలకి వెళ్ళి సేమ్ గైస్ ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి ఒక బట్లఫ్లై ఎఫెక్ట్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ వీడియో లింక్ కూడా అక్కడనే ఇస్తాను ఫ్రెండ్స్, అది కూడా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉంటుంది. ఓకే, సో బట్లఫ్లై ఎఫెక్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ అయితే నేను లాస్ట్ వీడియోలో అయితే క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్, మీకు అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు, లేదా నేను కింద డిస్క్రిప్షన్లో అయినా లింక్ ఇస్తాను. ఓకే, సో అక్కడ నుంచే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చండి. ఇది కూడా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చేసి అదే ఎఫెక్ట్ మీరు టచ్ చేసి బ్లెండింగ్ లెక్క వచ్చేసి ఇక్కడ సింపుల్గా స్క్రీన్ అని అప్లై చేయండి. దీనికి ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేస్తున్నాను. ఓకే, సో మ్యూట్ చేసే ఒకసారి ప్లే చేద్దాం. సో ప్లే చేస్తే చూడండి ఆ యొక్క యానిమేషన్స్ ఈ విధంగా వస్తాయి. మనకు బట్లఫ్లై ఎఫెక్ట్ అండ్ మన యొక్క ఫోటోస్ చేంజ్ అవుతుంటాయి. ఓకే, సో మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేరి మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటే కలిపి ఇంకోటి నేను బ్యాక్గ్రౌండ్లో ఇంకొక లిరిక్స్ వీడియో ఇస్తాను. ఓకే, సో లిరిక్స్ యానిమేషన్ మనకు ఈ విధంగా ఉంటుంది. సేమ్ కిందికి వస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్ లెక్క వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి. అదే లిరిక్స్ని తీసుకుని వచ్చేసి మనకు కింద అంటే మనకు కింద ఆ యొక్క ఏదైతే బ్లూ లేయర్ ఇచ్చానో సో ఆ యొక్క లేయర్ మీద ఇచ్చేయండి. ఓకే, సో లేయర్ మీద ఇచ్చేసి దీనికి ఉన్న వాల్యూమ్ కూడా నేను మ్యూట్ చేస్తున్నాను ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో మీరు ఆల్మోస్ట్ అయితే ప్లే చేసుకోండి. ఓకే, సో ప్లే చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఈ యొక్క లిరిక్స్కి అయితే మీరు కూడా సాంగ్ అనేది మ్యూట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఇక్కడ డీజే అనేది ఒక సాంగ్ ఇస్తాను. ఓకే, సో అక్కడ మీరు అప్లికేషన్లోనే యాడ్ అనేది చేసుకోవాలి ఈ యొక్క డీజేకి సంబంధించిన ఏదైతే ఉందో. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు నేను ఆల్మోస్ట్ ఈ యొక్క ఏదైతే ఇక్కడ నేను ఒక సాంగ్ ఇస్తానో సో ఈ యొక్క సాంగ్ను కూడా మీరు అక్కడనే యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఆల్మోస్ట్ నేను బ్యాక్గ్రౌండ్ సాంగ్ లింక్ అని డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ యాడ్ ఇచ్చండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ లేరి మీద టచ్ చేసి మళ్ళీ మీడియాకి వెళ్ళి సేమ్ గైస్ మళ్ళీ దాంతో పాటే కలిపి ఇంకోటి నేను బ్యాక్గ్రౌండ్లో ఒక ఫుల్ స్క్రీన్ మోడ్లో ఒక ఇమేజ్ అనేది ఇస్తాను. ఓకే, సో అది కూడా మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద టచ్ చేసి ఇక్కడ మళ్ళీ సేమ్ ఇక్కడ ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి సేమ్ అదే మళ్ళీ ఆ బార్డర్ మీద టచ్ చేసి బ్లెండింగ్ లెక్క వచ్చేసి ఇక్కడ స్క్రీన్ అని అప్లై చేయండి. ఈ యొక్క ఇమేజ్ను కూడా వీడియో ఎండ్ వరకు ర్యాక్ చేయండి. సో ఎండ్ వరకు ర్యాక్ చేసి ఆల్మోస్ట్ బట్లఫ్లై ఎఫెక్ట్కు ఉన్న సాంగ్ మ్యూట్ చేశాను అండ్ లిరిక్స్కు ఉన్న సాంగ్ కూడా మ్యూట్ చేశాను. ఓకే, సో ఇప్పుడు వెరిఫై చేద్దాం. చూడండి ఆ యొక్క యానిమేషన్స్ అండ్ లిరిక్స్ యానిమేషన్స్ ఈ విధంగా ప్లే అవుతాయి. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉంది కదా. సో గాయస్ ఇంకా లైక్ చేయాలంటే లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంకరేజ్మెంట్ చాలా ఉంటుంది. ఓకే, సో ఇంకా ఇటువంటి మంచి వీడియోలు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో ఇంకేంటి మనకు ఆల్మోస్ట్ అన్నీ వచ్చేసాయి. ఇంకేంటి ఫైనల్గా మనకు కావాల్సింది వీడియో మన గ్యాలరీలోకైనా సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ సెరాప్స్ ఉంది, సెరాప్స్ మీద టచ్ చేసి
కొంచెం లోనే హైలో పెట్టేసి ఎక్స్పోర్ట్ కింద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడు మీ అందరికీ నచ్చిందా, కొన్ని నచ్చలేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో చేసినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్ నౌ.